గుంటూరు జిల్లా నరసరావుపేటలో అక్టోబర్ 2న గాంధీగారి 150వ జయంతి సందర్భంగా సంవత్సరం పాటు పలు కార్యక్రమాలు ప్రభుత్వం నిర్ణయించిందని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలియజేశారు. నరసరావుపేటలో ఈరోజు జరిగిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో స్పీకర్ పాల్గొన్నారు. స్వతంత్రం వచ్చి 7 దశాబ్దాలు దాటినా గాంధీజీ కలలు కన్న స్వచ్ఛభారత్ ఇంకా కలగానే మిగిలిపోయిందని స్పీకర్ కోడెల అన్నారు. దేశ ప్రజలందరూ కూడా నడుంకట్టి స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛభారత్ అంటే అనేక కార్యక్రమాలు వస్తాయని, వాటిలో మొక్కలు నాటడం, శ్మశానాలు బాగు చేసుకోవడం, వీధులను, తమ ఇంటిని, పర్యావరణాన్ని కాపాడడం, కాలుష్యాన్ని అరికట్టడం, నిషేధించడం లాంటి ఎన్నో కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ సమాజానికి మేలు జరిగేలా ప్రతి ఒక్కరూ కార్యక్రమాన్ని చేపట్టాలని, మహాత్మాగాంధీకి ఒక గొప్ప నివాళిగా మనమందరం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా నరసరావుపేట, సత్తనపల్లి శ్మశాన వాటికలను పరిశుభ్రం చేయడం వంటి పనులను చేపట్టామని స్పీకర్ కోడెల తెలిపారు.